అందుకే ఇంత వర్షంలో కూడా మేమున్నాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పాడాడండి మేము అనుకున్నామని చెప్పే మీకందరికీ ఈరోజు మండు టెండను కూడా లెక్క చేయకుండా ఉదయించే సూర్యుడిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన నేనున్నాను కార్యకర్తలందరికీ అని చెప్పి పాదయాత్ర ప్రారంభించి యువగలంలో పిడికిలు బిగించి ముందుకు నడుస్తుండేటటువంటి మన యువ కిషోరం లోకేష్ బాబు గారికి మరి ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి. ఎన్టీఆర్ శత జయంతి అంటే మీకు అందరికీ తెలుసు, 27 సంవత్సరాలు అయిపోయింది ఆయన గతించి. ఆబాలగోపాలం ఎక్కడ చూసినా ఆయన పేరు చెబితే, ఆయన పేరు చెబితే జనాలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆనందం. ఆయన పార్టీ పెట్టినప్పుడు పేదరికాన్ని గుర్తించాను అన్నారు. దేవుడిచ్చిన భూమికి రైతుకు శిస్తేంటి అన్నారు. పేదరికానికి గుర్తింపుగా తిండి బట్ట నీడ. ఈ తిండి బట్ట నీడకు కావలసిన కార్యక్రమానికి కులంతో పని లేదు, మతంతో పని లేదు, ఏరియాతో పని లేదు, పెద్దలతో పని లేదు, పేదరికమే గుర్తింపు అని చెప్పి కార్డు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి వాణి వస్తే తడిచిపోయే వాళ్ళు ఎంతో మంది ఉండేవారు. వాళ్ళకి నీడ అంబలు తినేవారు. అంబలంటే మీకు ఎవరికి తెలియదు, ఇప్పుడు రాగి ముద్ద అంటారు. మీద ఉండే వాళ్ళందరూ అరక్క, నేను అయ్యన్న పాత్రుడు మాలాంటి వాళ్ళు రాగి ముద్ద హైదరాబాద్ లో కొనుక్కుంటున్నాం ఇప్పుడు 100 రూపాయలకి. చిన్నప్పుడు అంబలు తినమంటే అబ్బే నేను అంబలు తిన్నా అన్నం తింటాం అనేవాళ్ళం. కానీ అన్నం తినే వాళ్ళకి అన్నం దొరికేది కాదు, అందుకే 2 రూపాయల కిలో బియ్యం. ఈ బియ్యం అందరికీ అందకపోతే నేను ఏముంటా అంటే, అందించకపోయినోడికి అమ్మినోడికి శిరచ్ఛేదం. మరి దీన్ని గత 27 ఏళ్ళ నుంచి అభివృద్ధి సంక్షేమం ఆయన తీసుకెళ్లేటటువంటి బాటలో 2 కళ్ళుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని ఓ పద్ధతిలో అక్షర క్రమంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ముందు పదంలో నడిపించినటువంటి వ్యక్తి, అలాగే సంక్షేమాన్ని కూడా ఓ పద్ధతిలో ఎన్టీ రామారావు 35 రూపాయలు పెట్టారు, తర్వాత 70 రూపాయలకు వచ్చింది, తర్వాత 200 రూపాయలు పెడితే 10 ఏళ్ళలో గవర్నమెంట్ ఇచ్చాం. కానీ ఈవేళ 2000 రూపాయలు ఒకేసారి చేసినటువంటి పెన్షన్ని మహాత్ముడు ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మన అందరూ చెప్పాలా, ఈవేళ 3000 ఇస్తామన్న దొంగ 2500 ఇచ్చాడు అంటే, 2500లో 1750 చంద్రబాబు నాయుడు గారిది గుర్తించుకోవాలా. అందుకోసం అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి వ్యక్తి, ఒక విధులు ఉండేటటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ అన్నీ బాగున్నాయి, ముందుకెళ్తున్నాం, బాగానే ఉంది.
మరి రేపు మనం యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి సైన్యాన్ని నడిపించే నాయకుడు శ్రీకృష్ణుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, అదేవిధంగా మరి యువకుడు లోకేష్ ఉన్నారు. కానీ ఈరోజు నాయన రోడ్డు మీద పాదయాత్ర చేస్తున్నారు యువగలంలో, కానీ ఓ పద్ధతిలో నడిపేటటువంటి వ్యక్తులు కావాలా? కొన్ని పద్ధతులు పార్టీ ఆఫీసులో ఖచ్చితంగా లేవు. వాళ్ళందరినీ సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వాళ్ళ మీద పడిపోతున్నారు, ఏ విషయాన్ని బయటకు రానివ్వడం లేదు, ప్రతి వాడిని అదమాయిస్తున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా సరైనటువంటి పద్ధతిలో దీన్ని ఈ పద్ధతిలో చేయించాలని ఈ సందర్భంలో ఏమీ అనుకోవద్దని పార్టీ కోసమే చంద్రబాబు నాయుడు గారికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారానే మనం చేస్తున్నాడికి ఈ రాక్షస బాలం నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగి